ఈ కరోనా పీరియడ్ వల్ల ఆల్మోస్ట్ 90% 100% కూడా పిల్లలు దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అన్న. Yes. Mainly they are focusing on cell phones. Yes. Cell phones and simply they are wasting their valuable time. They are not listening their parents advices also. ఎవరు వినట్లేదు అలా పేరెంట్స్ చెప్తే కూడా వాళ్ళు వినట్లేదు. దానికి రీజన్ ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు కాన్సన్ట్రేషన్ చేసి పిల్లల్ని ఒకవేళ పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. మనం ఎవరికైనా తల్లిదండ్రులకి మీ పిల్లలు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్తే ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకంటే తండ్రి తన డ్యూటీ తనకి వెళ్ళిపోతున్నాడు, తల్లి తన పని తను చూసుకుంటున్నది. కానీ వాట్ ఆర్ దే డూయింగ్ అనేది దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దేర్ చిల్డ్రన్. సో యాక్చువల్లీ ఇఫ్ దే కంటిన్యూ లైక్ దిస్ డెఫినెట్లీ దేర్ లైఫ్ విల్ బి డామేజ్ ఇన్ ఫ్యూచర్ అన్న. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ యాక్చువల్లీ వాళ్ళు 10th class ఎగ్జామ్స్ రాయక ముందే ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ గివెన్ దర్ సర్టిఫికెట్స్. In future, they will not ready to write any competitive examinations. Oh, alaga? Select avaru. Oh. Yes. Intermediate CBSE syllabus, the government of India has been given promotion to degree. And Telangana government also given 2 years. 2 years they have given a promotion to 10th class. Now they are going to take admission in intermediates. And they don't know minimum knowledge. What am I saying here? They don't know minimum knowledge. Having completed their post-graduation or B.Tech or M.Tech, minimum how to write a application form, they don't know minimum how knowledge. So that's why they will not select in government sector. Simply they are getting certificates. Okay. Standard values అనేది లేకుండా పోతుంది. దానికి కారణం అంటే అది ప్రకృతి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనకున్నటువంటి విద్యా వ్యవస్థ కావచ్చు. సో యాక్చువల్లీ ఐ విల్ నాట్ బ్లేమ్ టు ఎనీబడి, బట్ ఐ విడ్ లైక్ టు సే వన్ థింగ్ హియర్. ఒకటేంటంటే పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లల పైన ఫోకస్ చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఈ రోజుల్లో ఉండడం లేదు. 100% సింప్లీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ ఒబేసిటీ అనేది డెవలప్ అవుతుంది. విపరీతమైనటువంటి బరువు పెరుగుతున్నారు, విపరీతమైన కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి. నాలంటోళ్ళు ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కి మీ పిల్లలు ఈ విధంగా బరువు పెరుగుతున్నారు లేకుంటే ఈ విధమైనటువంటి డైట్ తీసుకున్నారు బయట నాకు కనపడరని చెప్తే దే ఆర్ స్కోల్డింగ్ ద టీచర్స్. They are not taking proper action on their children. Yes. This is not correct way. Yes. They are not giving proper advice. And one more thing, before the children, parents are taking alcohol and intoxicating drugs and cigarettes. Oh. Automatically the children, yes. 90% cases. 90% cases children, before the children, parents are scolding each other. Each other they are scolding vehemently, they are criticizing. Mee father ila, mee mother ila, mee amma ila, mee nana ila. They are criticizing like this. So that is the impact on the children's psychology. What are they doing now? Next day onwards while they went to the school, they are taking revenge on the next students. అండ్ ఈవినింగ్ అవర్స్ లో పిల్లలతోటి పేరెంట్స్ 90% కేసెస్ లలో పిల్లలతోటే దే ఆర్ సర్వింగ్. ఏంటది మద్యం తెప్పించుకోవడం, సిగరెట్ తెప్పించుకోవడం, సర్వీస్ తీసుకుంటాం. ఈ విధానం అనేది పేరెంట్స్ అనేది మారకపోతే పిల్లలు కూడా వచ్చే తరం ఖచ్చితంగా సొసైటీకి యూస్ఫుల్ గా ఉండరుగాక ఉండరు. 100%. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిల్లలకి 18 ఇయర్స్ బిలో 18 ఇయర్స్ పిల్లలకి దే ఆర్ అరేంజింగ్ బైక్స్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. దే ఆర్ డ్రైవింగ్, దే ఆర్ కమింగ్ ఆన్ ద రోడ్ సైడ్స్. దట్ ఈస్ 100% రాంగ్. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది పేరెంట్స్ పోయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైక్స్ ఇస్తున్నారు, బైక్ల మీద వెళ్ళండి స్కూల్కి. దే ఆర్ నాట్ ఇంజెక్టింగ్ మోరల్ వాల్యూస్. పొలం పిల్లల్లో మీరు ఎంత కష్టపడి చదువుకున్నారో నేను చూసిన,
పొలం పేరులో మీరు ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎంత కష్టపడి హైదరాబాద్ కి వెళ్ళిండ్రు, ఎంత కష్టపడి ఒక మోరల్ వాల్యూస్ పెంచుకొని ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అనేది డైరెక్ట్లీ ఐ సా యూ సిన్స్ మై చైల్డ్హుడ్. బట్ ది సిచ్యువేషన్ ఈస్ నాట్ గోయింగ్ ఎట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఇది లేదు ఇప్పుడు. ఈ సిస్టమ్ మారాలి అని అంటే ఖచ్చితంగా పేరెంట్స్ మారాలి, పేరెంట్స్ లో మార్పు రావాలి. అడిగింది వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకు మైండ్ సెట్స్ చేంజ్ చేయడానికి ఫస్ట్ పేరెంట్స్ డిగ్నిఫైడ్ మెయింటెనెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ డిగ్నిటీ, హైలీ డిసిప్లిన్ ఉండాలి. మీరు ఒక్కసారి చెప్పి చూడండి, డిసిప్లిన్ ఉండండి అని ఒక్కసారి చెప్పి చూడండి. ఎటువంటి పేర్లు పెడతారంటే మనకి షాడిస్ట్ అని, వేస్ట్ ఫెలో అని, రకరకాల పేర్లతోటి మనల్ని బ్లేమ్ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. సో బిఫోర్ ద చిల్డ్రన్, బిఫోర్ ద చిల్డ్రన్ ఇఫ్ యూ టీచ్ టు దెమ్, సో దే విల్ స్కోల్డ్ యూ. కాబట్టి ఐ వుడ్ లైక్ టు సే హియర్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ఐ మీన్ పేరెంట్ దే షుడ్ బి చేంజ్ దేర్ మైండ్ సెట్స్. వాళ్ళు మారాలి, ఫస్ట్ మారాలి. దే విల్ బికమ్ ఏ విన్నింగ్ బుల్లెట్స్. ఒక మంచి పౌరులుగా మనం ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా మనం పిల్లలకి చెప్పగలుగుతాం ఆ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ పొజిషన్ లో లేదు గాక లేదు. అది చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా తయారవ్వాలి. మా పిల్లలు మంచి పిల్లలు, పిల్లల ముందే మా పిల్లలకి ఇన్ని మార్కులు రావాలి. మా పిల్లలకి ఎప్పుడు చూడు మార్కుల వ్యవస్థ. మా పాపకి 10 పాయింట్స్ రావాలి, మా బాబుకి 10 పాయింట్స్. 10 పాయింట్స్ ఇస్ నాట్ క్రైటీరియా, బట్ అవుట్ సైడ్ వాట్ ఆర్ దే డూయింగ్ వెన్ దే గో టు ద కాలేజ్, వాట్ ఆర్ దే డూయింగ్. సింప్లీ యువర్ చైల్డ్, యువర్ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి, ఒకసారి వాళ్ళు అబ్జర్వ్ చేయండి. మంత్లీ ఒకసారి కాలేజీకి వెళ్ళండి, వాళ్ళ రిపోర్ట్ చూడండి, వాళ్ళ సైకాలజీ తెలుసుకోండి, వాళ్ళు ఏం కావాలనుకున్న చూడండి ఒకసారి. బట్ ఇవన్నీ కాకుండా కేవలం విద్యా వ్యవస్థను వచ్చి కాలేజీలో గొడవలు చేయడం, టీచర్ల పైన గొడవలు చేయడం, ఇవన్నీ మంచి విధానాలు కావు. దయచేసి పేరెంట్స్ అందరు కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నా పిల్లల ముందు కూడా నేను ఇప్పుడు ఏదైనా గొడవలు పడ్డాను అనుకోండి, నా పిల్లలు కూడా మంచి సిటిజన్స్ గా రారు వాళ్ళు. సో కాబట్టి నేను పేరెంట్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకి మంచి విద్యతో పాటుగా మంచి సంస్కారం అందించండి, మంచి మాటలు అందించండి, క్రమశిక్షణను అందించండి. క్రమశిక్షణ కనుక మీరు ఇచ్చినట్లయితే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ఉన్నత పౌరులుగా రాణించగలుగుతారు. తప్ప మీరు కనుక పిల్లలకి ఈ డిసిప్లిన్ కనుక నేర్పించకుండా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కనుక చేసినట్లయితే ఉంటే వాళ్ళని మన చేతులారా మనమే వాళ్ళని చెడగొట్టుకున్న వాళ్ళు అవుతాం. రెండవ పాయింట్ ఏంటంటే, 80% లో మార్క్స్ కు క్రైటీరియా ఇవ్వకండి. పిల్లల్ని హింసాత్మకమైనటువంటి విధానాలు చేపట్టకండి. స్కూల్కి వెళ్ళి టీచర్ల ముందు పిల్లల్ని తిట్టకండి, పిల్లల ముందు టీచర్లను తిట్టకండి, లెక్చర్లను తిట్టకండి. మార్క్స్ కాదు క్రైటీరియా. మీ పిల్లలు నేర్పించాల్సింది మీరు ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించండి, నాలెడ్జ్ నేర్పించండి. ఏ కాంపిటేటివ్ గ్రూప్స్ రాసినా మీ పిల్లలు సెలెక్ట్ అయ్యే విధంగా మీరు మౌల్డింగ్ చేయండి, ఆ విధంగా షేప్ తయారు చేయండి. తప్ప మార్క్ల వెంట ప్రయాణం చేయకండి, పిల్లల్ని టార్చర్ చేయకండి. ఆ టార్చర్ చేయడం వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పిల్లలు తట్టుకోక వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకుంటున్నారు. మెయిన్ రీజన్ అది. మీకున్నప్పటికీ మాకు వచ్చినప్పటికీ బాగా తేడాలు వచ్చినాయి, విద్యా వ్యవస్థలో బాగా తేడాలు వచ్చినాయి. మనకు ఒకటే ఒక చిన్న బుక్ ఉంటుండేది, ఆ ఒక్క బుక్ తోటి చదువుకొని పాస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. చాలా కోర్సెస్ వచ్చినాయి, చాలా కాలేజెస్ వచ్చినాయి, చాలా మీడియా డెవలప్ అయిపోయింది. కాబట్టి పేరెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే పిల్లలకి మార్క్స్ కు క్రైటీరియా ఇవ్వకండి, డిసిప్లిన్ నేర్పించండి, పద్ధతులు నేర్పించండి, నీట్నెస్ నేర్పించండి. ఇవి నేర్పించాలని మనం కనుక చెప్పినట్లయితే పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ టీచర్స్ అడ్వైజెస్. ఎప్పుడు చూడు మార్క్స్ 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 మార్క్స్. అది ఇది అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఇట్ ఇస్ నాట్ రైట్ వే. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే అన్నయ్య, సిన్స్ 2 ఇయర్స్ డ్యూ టు కరోనా ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్స్ లైఫ్ హ్యాస్ బీన్ డామేజ్డ్. It is our fate. We will not change it. Nobody has not done it. It has been done by the fate or time. So, unna time lo mee pillalni chadukkomani cheppandi, intlo koochomani cheppandi, kramashikshana cheppandi, aa paatha books anni kinda pettukoni chadukkomani cheppandi. Roju oka ganta sepu chadumanandi. Always what are they doing now? Simply they are playing games. What are you chestunnaro chudandi. ఇది పేరెంట్స్ కి నేను ఇచ్చేటువంటి, యాజ్ ఒక టీచర్ గా నేను ఇచ్చేటువంటి ఒక అడ్వైస్. ఇది వండర్ఫుల్. ఇది అయోధ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురువు కొడుకుగా నీకు రెస్పెక్ట్ ఇస్తా, నేను ఒక తమ్ముడిగా నేను చూసుకుంటా. అయితే ఒకటి మాత్రం నిజం అనుకుంటున్నాను నేను,
కేవలం తల్లిదండ్రులే దీనికి రెస్పాన్సిబుల్ కావాలి. ఇప్పుడు ఇంతకు ముందు కాలేజ్ స్కూల్ ఉన్నప్పుడు మనం టీచర్లను బ్లేమ్ చేసినాం, నో ప్రాబ్లం, సమాజాన్ని బ్లేమ్ చేసినాం, రాజకీయ పార్టీలను బ్లేమ్ చేసినాం, కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కేవలం తల్లిదండ్రులే. అందులో తల్లి మంచోడైతే తల్లి విమర్శిస్తుంది, తల్లి మంచి అయితే తండ్రి విమర్శిస్తాడు. అసలు వాళ్ళ కొట్లాడలే మూల కారణం అని చెప్పి నేను అనుకుంటున్నా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ లాస్ట్ టైం ఫైనల్ బిఫోర్ ద చిల్డ్రన్? దే ఆర్ వెహిమెంట్లీ అంటే పూర్తి స్థాయిలో వెహిమెంట్లీ క్రిటిసిజం చేసుకుంటున్నారు ఒకరికొకరు బిఫోర్ ద చిల్డ్రన్. దే ఆర్ క్రిటిసైజింగ్ వాళ్ళ పేరెంట్స్ ని, వీళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు మానసికంగా సైకలాజికల్ గా దే ఆర్ నాట్ డెవలపింగ్, మ్యాచ్యూరిటీనెస్ అనేది రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దే వాంట్ టు ఎస్కేప్, దే వాంట్ టు స్కిప్, దే వాంట్ టు మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ అవుట్ సైడ్ ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళకి ఆ స్వేచ్ఛ దొరకలేదు, ఆ ఫ్రీడమ్ దొరకలేదు, ఆ ఫ్రెండ్షిప్ దొరకలేదు. మీ పేరెంట్స్ మంచి వాళ్ళు ఏదంటే, ఫాదర్ మంచి అయితే, మదర్ మంచి అయితే, పిల్లలు ఖచ్చితంగా ఒక మౌల్డింగ్ వస్తారు, ఒక షేప్ వస్తుంది. బట్ ఎప్పుడు చూడు వాళ్ళు ఈ ఫైటింగ్ చేయటం, విమర్శించుకోవడం, ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూడండి. అట్లీస్ట్ ఒక గంట సేపు అన్నా మీ పిల్లల్ని బుక్స్ ముందు పెట్టుకొని చదవమని చెప్పండి. నైతిక విలువలు డెవలప్ చేయండి మీ పిల్లలు. దయచేసి నేను చెప్పేది అంటే నైతిక విలువలు చెప్పండి. అమ్మ ఎవరు, నాన్న ఎవరు, టీచర్ ఎవరు, పెద్దవాళ్ళు ఎవరు చెప్పండి, వాళ్ళకి చెప్పండి ఫస్ట్. చెప్పండి, మీ నాన్న చెప్పిండు, మీ నాన్న చెప్పిండు కాబట్టి, మీ అమ్మ చెప్పింది కాబట్టి ఈరోజు మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఒక 100 మంది, ఒక 1000 మంది మిమ్మల్ని గౌరవిస్తున్నారు. ఈ రోజు ఒక ఉన్నత స్థాయికి రీచ్ అయినట్టు అది ఈజీ కాలేదు. ఇట్ హాస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ మదర్ అండ్ ఫాదర్. ఇన్ దోస్ డేస్ దే ఫాలోడ్ ద 100% డిసిప్లిన్. దే గేవ్ టాప్ రెస్పెక్ట్ టు హైయర్ పర్సన్స్. వాళ్ళందరినీ గౌరవించారు, అందరినీ ప్రేమించారు, ఒక పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ఈ రోజు మీరు ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళగలిగారు. ప్రజెంట్ గా పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అడగక ముందే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 50,000 రూపాయల సెల్ ఫోన్, 2 లక్షల బైక్. బట్టలు చూడండి ఒకసారి, ఆ బాయ్స్ బట్టలు చూడండి, గర్ల్స్ బట్టలు చూడండి. అవేం బట్టలు అండి అవి? అదేం కల్చర్ అండి? వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు హిందూ కస్టమ్ దట్ ఇస్ 100% రాంగ్. ఫాదర్ ఈస్ నాట్ టెలింగ్ టు ద డాటర్స్ అండ్ సన్స్, అట్ ద సేమ్ టైమ్ మదర్ ఆల్సో నాట్ టెలింగ్ టు దేమ్. ఫస్ట్ ఆ వ్యవస్థను మార్చాలి. ఫస్ట్ ఆ పద్ధతి కాదు, డ్రెస్సింగ్ సిస్టమ్ లో మార్పు రావాలి.